ఓం నమ శివాయ శ్రీమాతయనమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు మేజ్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు ఈ మధ్య కాలంలో చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తున్నాయి మేము ఇంటి నుండి బయటికి వెళ్తున్నప్పుడు మమ్మల్ని ఏదో మమ్మల్ని వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది మాకు పనులు కావడం లేదు మాకు కుటుంబ సభ్యుల మధ్య మా మధ్య గొర్రెలు అవుతున్నాయి మాకు విపరీతంగా దృష్టి దోషాలతో కూల్తున్నాయి మేము ఒకరిన ఒకళ్ళు తిట్టుకుంటున్నాము మా ఇంట్లో సరైన సైక్యత లేదు మేము ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు ఉపాయం ఒక తేలికైన నల్లటి దారంతో ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలియజేస్తాను ఎందుకంటే మన జీవితంలో దిష్టు అనేది అంటే నరదిష్టి జనఘోష వీటి వల్ల తొంభై తొమ్మిది పర్సెంట్ ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలన్నీ కూడా దాని ద్వారా వస్తున్నాయి మన చిన్న పిల్లలకి మామూలుగా నల్లటి బొట్టు పెడుతూ ఉంటాం కాటుకు పెడుతూ ఉంటాం అలాగే దిష్టి తగలకుండా చేతులకి కాళ్ళకి నల్లధారం కడుతూ ఉంటాం అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను ఈ మధ్యకాలంలో ఇలాంటివి చేయటం మనిషం మనం చెప్తూనే ఉంటాం ఎందుకంటే తేలిగ్గా డబ్బులు ఖర్చు కాకుండా తేలిగ్గా పనులయ్యే విషయాలు చెప్పినప్పటికీ కూడా మనం త్వరగా పట్టుకోలేం ఎందుకంటే డబ్బులు ఖర్చు కావడం లేదు కాబట్టి త్వరగా నమ్మం ఇప్పుడు ఈ ఉపాయం చేయడం వల్ల మిమ్మల్ని వెంటాడుతున్న నకారాత్మక శక్తి బయటికి వెళ్ళిపోతుంది ఏదో తెలియని చెడు శక్తి మీ మీద పనిచేస్తున్నట్టుగాను మిమ్మల్ని వెంటాడుతున్నట్టుగాను అది కూడా అలాంటి సమస్య కూడా మిమ్మల్ని వెంటాడకుండా ఉంటుంది అలాగే ఇంట్లో ఉండి పనులు ఆటంకాలు కలుగుతూ ఉంటే ఏ పని చేస్తున్నా మీకు చేస్తున్న పనులు ఆటంకాలు కలిగిస్తూ ఉంటే దాని నుండి బయటపడతారు మీకు మీ కుటుంబ సభ్యులకి ఇతరులు దిష్టి తగలకుండా ఉంటుంది దిష్టిదోషం ఉన్న దిష్టి దోషం నుండి బయటపడతారు ఈ నలుపు రంగు మామూలుగా నకారాత్మక శక్తిని అంతం చేస్తుంది అందుకే మనం పిల్లలకి పెద్దవాళ్ళకి దిష్టి తగలకుండా మనం నల్లబుట్టి పెడుతూ ఉంటాం ఇంటిలో మీ ఇంట్లో ఏ కారణం లేకుండా కుటుంబ సభ్యులు మధ్య గొడవలు అవుతున్నాయి అంటే మాత్రం మీరు గుర్తుంచుకోండి అది పూర్తిగా దిష్టు దోషమని గుర్తుంచుకోండి అలా జరుగుతుంది అంటే మీకు దిష్టు తగిలింది అర్థం అలాగే ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు ఆడవారిని మగవారిని చేయవచ్చు నెలసరి టైంలో మాత్రం చేయవద్దు మిగతా సమయంలో ఎవరైనా చేయవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం ట్విట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మీ అందరికీ నేను నెంబర్ ఇస్తాను చెప్తున్నాను కాల్ చేయడానికి నేను ఈరోజు మీకు ఆ నెంబర్ చెప్తాను అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీరు కాల్ చేయాల్సిన నెంబరు ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్ వచ్చేసి మీకు ఉదయం పది పది గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం ఒంట గంట వరకు అవైలబిలిటీ ఉంటుంది అలాగే మధ్యాహ్నం మూడు దగ్గర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అవైలబిలిటీ ఉంటుంది మీరు ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మీరు కాల్ ఫీజు మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మీరు నాతో మీ సమస్యలు డిస్కస్ చేయడానికి మీ సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి అలాగే మీరు నాతో మీకున్న జాతక దోషాలు కావచ్చు ఏదైనా సరే సమస్య నుంచి పరిష్కారం కావాలనుకునేవారు మినిమం ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అది కూడా ఫోన్లో మాట్లాడడానికి పర్సనల్గా కలవడానికి రెండు వేల రూపాయలు ఉంటుంది ప్రస్తుతానికైతే నేనున్నది మహారాష్ట్ర మీరు రావడానికి వీలు కాదు నేను ఏప్రిల్ నుంచి ఉగాది నుంచి మీరు నన్ను వ్యక్తిగతంగా కలవడానికి నేను మీకు మీ దగ్గరుండే ప్రదేశం విజయవాడ కావచ్చు వరంగల్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఈ మూడు ప్రదేశాల్లో ఒక ప్రదేశాన్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఉగాది నుంచి వ్యక్తిగతంగా కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రం మీ అందరూ కూడా ఫోన్లో మాత్రం అవైలబిలిటీ ఉంటుంది ఫీజు కూడా మీరు గూగుల్ పే చేయవచ్చు ఫోన్పే చేయవచ్చు ఈ కింద నెంబర్కి నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఇది ఓన్లీ వాట్సాప్ నెంబర్ మాత్రమే మీరు ఎవరైనా ఈ ఫీజు పే చేసిన తర్వాత మీ రిసిప్ట్ని ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మళ్ళీ మీకు నేను కాల్ చేసి మీకు ఎప్పుడు మాట్లాడాలో టైం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మా టీం మెంబర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటారు ఈ నెంబర్లు కాకుండా వేరే నెంబర్లు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి ఒక్క నెంబర్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వేరే వేరే నెంబర్లు ముందు ముందు మీకు ప్రొవైడ్ చేస్తాను అకౌంట్ నెంబరు అలాగే అకౌంట్ పే చేయవచ్చు గూగుల్ పే చేయవచ్చు ఫోన్పే చేయవచ్చు ఈ నెంబర్కి మాత్రం ఓన్లీ వాట్సాప్ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీరు ఎవరైనా సరే పే చేసిన వారు అమౌంట్ పే చేసిన వారు నాకు రిసిప్ట్ని కంపల్సరిగా వాట్సప్ చేయండి అలా రిసిప్ట్ వాట్సాప్ చేయకుండా మీరు నాకు కాల్ చేసినా నేను రెస్పాండ్ అవ్వడం అందులో మాకు లేదు ఎందుకంటే రోజు ప్రస్తుతమే నాకు రోజు మూడు వందల కాల్స్ దాకా వస్తున్నాయి నేను పదే పదే చెప్తున్నాను ఎందుకంటే అపాయింట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంతకుముందు ఫీజు పాయింట్ ఆఫ్ వ్యూలో మిత్రులందరూ అడిగాను చాలామంది రకరకాల సెషన్స్ ఇచ్చారు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ అందుబాటులో ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే నేను ఇప్పటికే మాట్లాడి మాట్లాడి గొంతు కూడా పోతుంది కాబట్టి చెప్తున్నాను మెయిల్స్కి అలాగే రాబోయే రోజుల్లో మీ కాల్స్కి సమాధానం అనేది ఇవ్వడానికి చేస్తాను ఖచ్చితంగా ఇస్తాను పర్సనల్గా కూడా కలవడానికి ప్రయత్నం చేస్తాను నేను ప్రస్తుతం ఉన్న ఉన్న కండిషన్ ఏంటంటే మహారాష్ట్రలో ఉన్నాను ఖచ్చితంగా ఉగాదికి మన తెలుగు రాష్ట్రాలకి ఫ్యామిలీతో వచ్చేయడానికి డిసైడ్ అయిపోయాను కాబట్టి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మీరు ఈ నెంబర్స్ నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీరు కావాల్సిన వారు మాత్రమే మీకు సమస్య ఉన్నప్పుడు మాత్రమే చేయండి ఎందుకంటే ఇప్పటి వరకు వెయ్యి వీడియోలు చేయడం జరిగింది అన్నిట్లో కూడా మీకు నేను ప్రతి దాంట్లో సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాను మీరు ఎవరైతే పర్సనల్గా కలవాలి మాట్లాడాలనుకుంటే ఎప్పుడు దాకా వెయిట్ చేయండి ఫోన్లో మాట్లాడాలి సమాధానం తెలుసుకోవాలి సలహా తీసుకోవాలనుకుంటే ఫీజు పే చేసిన తర్వాత మాత్రమే మెసేజ్ చేయండి ఆ నెంబర్కి నేనే మీకు పర్సనల్గా కాల్ చేస్తాను ఒకే మిత్రులరా టైం కూడా ఇస్తాను ఒకవేళ మీకు అందుబాటులో ఏ రోజున కాల్ చేయాలో కూడా మీకు చెప్తాను ఒక కాల్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటాను అందుకని ఎక్కువ అయితే తీసుకోను ఓకే మిత్రులారా ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ఈ వీడియో ఈ వీడియోని శనివారం నాడు చేయాలి ఈ ఉపాయం మనం అందులో ఈ అపాయింట్మెంట్ దానికి వెళ్ళిన తర్వాత టాపిక్ మారిపోయింది సారీ మనం ఎవరైనా సరే ఈ ఉపాయం చేయడానికి శనివారం నాడు చేయాలి ఒక మేటర్ నల్లదారం ఇలాంటి నల్లదారం కావాలి అలాగే శనివారం రోజున మీరు స్నానం చేసి మీరు మీ ఇంట్లో మీ ఇంట్లోనే ఉపాయం చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గరలో శనిచ్చుర ఆలయం ఉంటే కనుక అక్కడికి వెళ్ళవచ్చు అక్కడ కూడా చేయవచ్చు మీరు ఒకవేళ దేవాలయానికి వెళ్తే అక్కడికి వెళ్ళి శనిశ్వరుడికి నమస్కారం చేసుకొని మీరు తర్వాత ఈ నల్లదారానికి ఎనిమిది ముడిలు వేయాలి ఇలా ఇలా ముళ్ళు వేయాలి ముడి వేస్తున్నప్పుడల్లా మీరు మంత్రాన్ని మనసులో అనుకోవాలి ఓం శనేయ నమ ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు ఒక్కొక్క ముడికి ఒక్కొక్కసారి ఓం శనేయ నమ అనుకుంటూ ముడి వేసిన తర్వాత ఈ మంత్రాన్ని జపం చేస్తూ ముడి వేయండి తర్వాత ఈ దారాన్ని మీ ఇంటి ముఖద్వారం అంటే మన తలుపు ఉంటుంది కదా తలుపుకి గొల్లిం పెడుతుంటాము అలాగే కింద లాచ్ ఉంటుంది ల్యాచ్కైనా దానికైనా మీరు ఇలా కట్టండి ఇలా కట్టండి మీరు గుడికి వెళ్ళి చేస్తే ఒకవేళ మీరు గుడికి వెళ్ళలేదు మీరు ఇంటి దగ్గర అయితే కనుక మీరు ఇలా ఆంజనేయ పట్టం ముందు మీ పూజా మందిరంలో శనివారం నాడు స్నానం చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయవచ్చు ఈ దారాన్ని నల్ల దారం తీసుకొని ఎదురుగా పెట్టి మీరు ఇలా స్వామివారి ముందు పెట్టి స్వామివారి మంత్రాన్ని జపం చేస్తూ ఇదే మంత్రాన్ని ఓం శనే నమ ఈ మంత్రాన్ని ఒక్కొక్క మంత్రం చెప్పిస్తూ ఈ ఈ నల్ల దారానికి ముడి వేయండి ఎనిమిది ముళ్ళు వేయాలి నూట ఎనిమిది ముళ్ళు వేసి మీరు కొంచెం సింధూరాన్ని ఈ దారానికి పెట్టి మీ ఇంటి బయట ఇంటి బయట మీకు ఏదైతే మెయిన్ దర్వాజా ఉంటుందో తలుపు ఉంటుందో దానికి ఆ గోల్లి ఉంటుంది కదా లాచ్ ఆ లాచ్కి కట్టండి ఇలా కట్టడం వల్ల మీకు దృష్టి దోషాలు లాంటివి తగలకుండా ఉంటాయి మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు మీ ఇంటి మీద మీ మీద చెడు దృష్టి అనేది లేకుండా ఉంటుంది అలాగే చాలామంది చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆటంకాల సమస్యల నుంచి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎప్పుడు మనం ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాం అలాగే ఏదో ఒక అనారోగ్య సమస్యతో కూడా ఇంట్లో కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటే మీకు ఖచ్చితంగా చెడు దృష్టి ఉందని అర్థం అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మంగళవారం నాడు ఈ నల్లదారం తీసుకోండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి లేదంటే మీ ఇంటి దగ్గర అయినా సరే ఇలా ఆంజిస్వామి పట పెట్టుకోండి స్వామివారికి ఈ దారాన్ని చూపించండి చూపించిన తర్వాత ఈ దారానికి స్వామివారి మీద ఇలా సింధూరాన్ని కొంచెం తీసుకొని ఈ దారానికి బొట్టుగా పెట్టండి బొట్టుగా పెట్టి ఈ కొంచెం కొద్దిగా పెట్టాలి బొట్టుగా పెట్టి ఆ తర్వాత ఆ దారాన్ని ఎవరైనా సరే మీ ఇంట్లో బాధపడుతున్న అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే వారికి చేతికి కట్టుకోవాలి అంటే మనకు మన అనుమానాలు వస్తాయి ఆడవారు ఆడంచే కట్టుకోవాలి కదా గరువు గారు మగవారు కుడిచే కట్టుకోవాలి కదా అని అడిగారు ఉంటారు ఈ తంత్రంలో కొన్ని ఉపాయాలకి మనం ఏదైతే సమస్యతో బాధపడుతున్నామో ఆ సమస్యకి తగ్గ విధానంగానే చేయాలి ఎవరికైతే సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తూ ఉన్నా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా ఈ దారాన్ని కట్టుకోవాలి దీనికి ముడులు వేయాలా అనే అనుమానం వస్తుంది మొదటి ఉపాయానికి ముడి వేయాలి ఈ ఉపాయానికి ఎటువంటి ముడి వేయవలసిన అవసరం లేదు కాబట్టి ప్రయత్నం చేయండి ఇబ్బంది ఉంటేనే చేయండి లేకపోతే చేయవద్దు ఇది రెండో ఉపాయం అలాగే మూడో ఉపాయం చెప్తాను చాలామంది గర్భిణీ స్త్రీలు గర్భవతులకి దృష్టి తగులుతూ ఉంటుంది వారు గర్భం ధరించిన దగ్గర నుంచి వారి మీద చెడు అంటే వారి మీద కొంచెం జనఘోష నరఘోష చెడు దృష్టి అలాగే చెడు శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వారి ఆ ప్రభావం నుంచి బయటపడడానికి ఒక తేలికైన ఉపాయం వారు ఎవరైతే గర్భం ధరించారో ఆ స్త్రీ వారంత పొడుగు దారం తీసుకోవాలి నల్లటి దారం తీసుకోవాలి వారెంత ఎత్తు ఉంటే అంత దారం తీసుకోవాలి తీసుకొని వారు ఆ దారాన్ని మూడు సార్లు వారి తల చుట్టూత ఇలా మనిషి అనుకోండి ఈ దారం ఇలా పట్టుకొని వేరే వాళ్ళు ఎవరైనా సరే తల చుట్టూ తిప్పుకోవాలి తిప్పిన తర్వాత అది కూడా మీరు యాంటీ క్లాక్ వైజ్ అది క్లాక్ వైజ్ కుడి నుంచి ఇలా తిప్పాలి మూడు సార్లు ఆ దారం తిప్పి మీరు ఈ దారాన్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో కానీ లేదంటే రావి చుట్టు మొదల్లో కానీ వదిలేయాలి ఈ రెండు మాకు అందుబాటులో లేవంటి ఉపాయం చేయడం మానేయాలి ఇది నెలకొక్కసారి చేస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల అయ్యే వరకు కూడా వారి మీద ఇలాంటి శక్తులు ఈ చెడు శక్తుల ప్రభావం ఉండదు వారికి అద్భుతమైన ఫలితం కలుగుతుంది మిత్రుల చాలా తేలికైంది ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఎవరికైనా సరే ఇది చేసిన తర్వాత ఇబ్బందికరంగా ఉందండి దారం తీసుకువెళ్ళి మన తలుపు కట్టినది కావచ్చు మనం కట్టుకున్నది కావచ్చు ఏ పాయింట్ ఆఫ్ అయినా సరే ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే ఈ దారాన్ని తీసుకువెళ్ళి మీరు పారేణీలలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పడివేయండి అంతే కానీ దీని గురించి ఎటువంటి పిచ్చ పోవలు మాత్రం పెట్టుకోమాకండి ఎందుకంటే చాలా అద్భుతమైన శక్తి కలిగిన ఉపాయం ఇది తేలికైన ఉపాయం ఇది చేసి చూడండి సమస్యల నుంచి బయటపడతారు అలాగే మీ అందరికీ కూడా పేరు పూర్ణ వినమించుకునేది ఏంటంటే నెంబర్ ఏదైతే మీకు నెంబర్ ఇస్తున్నానో ఆ నెంబర్కి మీరు రాత్రిపూట కాల్ చేయడం ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే వేరే నెంబర్లు ఉన్నాయి వేరే వేరే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఏదైతే సమయం ఇచ్చానో ఆ సమయంలోనే ప్రయత్నం చేయండి ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఆ నెంబర్ పెడతాను పేమెంట్ విషయం కూడా పెడతాను మీరు పేమెంట్ చేస్తేనే మాట్లాడటం జరుగుతుంది పేమెంట్ చేయకపోతే మాట్లాడటం జరగదు నిర్మ చెప్తున్నాను ఎందుకంటే సరదాగా చేసేవాళ్ళు టైం పాస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వెరీ క్లియర్గా చెప్తున్నాను అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశం ఇది ఎందుకంటే నేను కూడా ఆలోచించుకోవాలి కదా ఎందుకంటే అందరితో మాట్లాడాలంటే అంత అంత ఆశామాష విషయం కాదు అది కూడా నేను సమయాన్ని ఏ సమయంలో మీకు మాట్లాడాలో ఆ సమయాన్ని కూడా నేను వాట్సప్ చేయడం జరుగుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి మీరు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఓకే మీ ఓం నమ శివాయ శ్రీమాతీ నమ